51 రోజుల కంఠశాల స్వర్ణాగ మహాయాగంలో 44వ రోజు ఈ రోజున 44వ రోజు జరుపుకుంటున్నాం. చైర్మన్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు సందేశం ఇవ్వబోతున్నారు. ఇవాళ వచ్చినటువంటి అతిథులు విశిష్ట అతిథిగా సభా సామ్రాట్ కేవి భాస్కరరావు గారు, డాక్టర్ జే బాపురెడ్డి గారు ఐఏఎస్, హరికృష్ణ ఈపనపల్లి న్యూజెర్సీ నుంచి వచ్చారు, ఘంటసాల గారికి 40 రోజులు సేవ చేసినటువంటి అన్ని బుచ్చిబాబు గారు వచ్చారు, డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు చైర్మన్, 51 రోజుల ఘంటసాల స్వర్ణాగ మహాయాగానికి వారి సందేశం మనం ఫోన్ ద్వారా వినబోతున్నాం. నారాయణ రెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాను. అనితర సాధ్యమే స్వర సంపద కలిగి ఘంటసాల గారి గ్రహీత ఘంటసాల స్వర రాగ మహాయాగాన్ని నిర్వహిస్తున్న బహుశీ సంస్థ ఆధ్వర్యం ప్రశంసనీయం. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని లేక కొందరు వేదికపై ఆహ్వానించి సన్మానించే సత్సంప్రదాయాన్ని నెలకొల్పారు. కేజీ రామారావు, వంశీ రామారావు ఈనాడు ఘంటసాల గారికి సన్నిహితంగా ఉన్నా అనురోగ్యమైన కొందరు వివిధ రంగాలకు సంబంధించిన వ్యక్తులను ఆహ్వానించారు. ఆ ప్రముఖుల్లో కేవీ భాస్కర్రావు గారు. కేవీ భాస్కర్రావు గారు అనగానే సభా సమ్రాట్ బిరుదాంచుడు గుర్తొస్తారు. యాదృచ్ఛిక సంఘటన ఏమిటంటే, ఆ ఒక పెద్ద సభలో నేనే వారిని సభా సమ్రాట్ బిరుద పురస్కృతుణ్ణి చేశాను. దాన్ని ఇచ్చిన బిరుదును సభా నిర్వహణలో అత్యంత సమర్థంగా నిర్వహించిన, ఆ తన పాత్రను అధ్యక్షుడుగా పోషించిన భాస్కర్రావు గారు ధారాళంగా ప్రసంగించే శక్తి ఉన్నవారు. అనేక సందర్భాల్లో అనేకుల సూక్తులను ఉక్తులను చమత్కారోక్తులను ఉదాహరిస్తూ అత్యంత జనరంజకంగా ప్రసంగిస్తారు భాస్కర్రావు గారు. వారికి నా అభినందన. ఇక మా నేను పుట్టిన జిల్లాలోని సిరిసిల్ల తాలూకు అప్పటి తాలూకా సిరిసిల్ల మండలంలో మొలకెత్తిన ఒక కవితా వజ్రాంకురం డాక్టర్ జే బాపురెడ్డి, అతడు కూడా మాలాగే పెద్ద నేపథ్యం ఉన్నవాడు కాదు. విద్యా సంబంధమైన నేపథ్యం, పల్లెటూరు చదువులే, కానీ క్రమక్రమంగా అతను స్నాతకోత్తర పట్టభద్రుడు కావడమే కాక ఐఏఎస్ అందుకునే పరిస్థితికి ఆయన ఎప్పుడూ చేరుకున్నాడు. ఇక కవిగా అతను బాగా కౌమార దశలు అనే కవిగా తన ప్రతిభను చూపాడు. ప్రత్యేకించి చిన్న వయసులోనే పరిణతి కలిగిన ప్రౌఢ పద్య చారణం ఆయనకు పట్టుబడింది. అటు పద్యం, ఇటు గేయం, ఇటు వచన కవిత, ఇవి కాక కొంత తాత్వికమైన సూక్తులకు కలిగిన రచనలు చేస్తూ ఐఏఎస్ ఆఫీసర్గా తన బాధ్యతలను ఎప్పుడో కలెక్టర్ అయ్యాడు, ఆ తర్వాత కార్యదర్శి స్థానం దాకా వచ్చారు. అలాంటి ఆ బాపురెడ్డి గారు ఈనాడు విశిష్ట అతిథిగా రావడం అనేది గణనీయ విషయంగా నేను భావిస్తూ వారికి సభాముఖంగా నా అభినందనలు తెలుపుతున్నాను. ఇక ఉత్తర అమెరికాలో స్థిరపడ్డ తెలుగు ప్రముఖులు తెలుగు భాషా సంస్కృతుల పట్ల చూపుతున్న అపారమైన
ఆత్మీయతకు అనురాగానికి నేను ప్రగతిమైపోతూ ఉంటాను. అనేక సందర్భాల్లో నేను న్యూజెర్సీకి వెళ్ళినప్పుడు నన్ను కలుసుకున్న వారిలో, నాకు సన్నిహితంగా ఉన్న వారిలో హరికృష్ణ ఈపనపల్లి ఒకరు. ఈనాడు హరికృష్ణ ఈపనపల్లి ఈ సభామండపంలో ఉండడం, మన విశిష్ట అతిథిగా రావడం చాలా సంతోషకరమైన విషయం. ఇక చివరన బుచ్చుబాబు, ఈ బుచ్చుబాబు ఎవరు? బుచ్చుబాబు అనగానే వెంటనే మనకు ఒక మహారచయిత తెలుగు రచన గుర్తొస్తాడు. కానీ బుచ్చుబాబు రచనా సంబంధమైన వాడు కాదు, సేవా సంబంధమైన జీవన రేఖలు కలిగిన వాడు. ద్రయకేంద్రమౌళి ఘంటసాల గారి దగ్గర ఆయన చివరి రోజుల్లో దాదాపు 40 రోజుల పాటు పరిచర్యలు చేశాడు, సేవలు చేశాడు. నాకు ఇలాంటి మంచి ఈనాడు విశిష్ట అతిథిగా రావడం మనసును పొరపింపజేస్తున్న విషయం. ఇక ఇటు స్వరంలో, ఇటు రాగంలో, ఇటు గానంలో, ఒక మరొక వైపు అభివ్యక్తిలో అనితర సాధ్యమైన స్థాయికి చేరుకున్న మా మహాగాయకుడు ఘంటసాల గారిని మరోసారి నేను స్మరించుకుంటూ, ఘంటసాల గారు గానం చేసిన గీతాలు, ఘంటసాల గారు స్వరపరిచిన గీతాలు పాడుతూ ఉంటే ఎందరెందరో ప్రముఖులు పాడుతూ ఉంటే గాయని గాయకులు పరవశించిపోతూ గంటల కొద్ది కూర్చొని మీ సహృదయతను చూపుతున్న శ్రోతృ మహాశివులకు ప్రత్యేకించి నా ఆశీర్వాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఎస్ మీకు పాదాభివందనం. ఇవాళ చంద్రతేజ గ్రూప్ పాడారు, చంద్రతేజ మణిశాస్త్రి రామారావు గారు, శివశంకర్ గీతాంజలి నలుగురు ఇవాళ అద్భుతంగా పాడారు మీ పాటలు కూడా. మీరు ఒకసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము, మీకు ఒకసారి మేము పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.